చైనా వార్నింగ్లు భారత్ బలగాల మోహరింపుతో ఉద్రిక్తంగా మారింది ఇది యుద్ధానికి దారి అనే మాటలు వినిపిస్తున్నాయి ఇప్పటికే చర్చలు జరుగుతున్నా కొలిక్కి వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు మరోవైపు డ్రాగన్ సరిహద్దులపై దొంగ నాటకాలు ఆడుతోంది మరోసారి గాల్వన్ లాంటి ఘర్షణలు జరిగితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు భారత్ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఇప్పటికే కీలకమైన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ను రంగంలోకి దించింది టిబిటెన్లతో కూడిన ఈ బలగాలు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింకి సబ్ రిపోర్ట్ చేస్తుంటాయి నిజానికి ఎస్ఎఫ్ఎఫ్ అనేది ఒకటి ఉందని ఆర్మీలో కూడా చాలా మందికి తెలియదు ఇవి అత్యంత రహస్య దళాలు బోర్డర్ లో కీలక ప్రాంతాలను చేజెక్కించుకోవడంలో ఈ దళాల పాత్ర ప్రధానంగా చెప్పుకోవాలి ఏ ఆపరేషన్ అయినా సరే రహస్యంగా పూర్తి చేస్తాయి ఇప్పుడు ఈ దళాలను రంగంలోకి దింపింది ఇండియా ఇప్పుడు వీటికి తోడు ఇతర బలగాలను కూడా మోహరిస్తున్నారు లద్దాఖ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు భారీగా మోహరింపు జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో లో ఏర్పడిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ వాస్తవానికి భారత సైన్యంలో భాగం కాదు ఇది భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లో భాగం ఈ సంస్థ కార్యకలాపాలను చాలా రహస్యంగా ఉంచుతారు భారత సైన్యానికి కూడా తెలియకపోవచ్చు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ ద్వారా వీరు ప్రధానమంత్రికి నేరుగా రిపోర్టు చేస్తారు అందుకే వీరు చేసే పనులు సామాన్య ప్రజలకు తెలియవు హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో చైనీయులతో తలపడగలిగే టిబెటన్ గెరిల్లా బృందాన్ని తయారు చేయాలని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆలోచన చేశారు యుద్ద సమయంలో చైనా సరిహద్దుల్లోకి ప్రవేశించి ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు నిర్వహించాలి అనే లక్ష్యంతో మొదలైన ఎస్ఎఫ్ఎఫ్ ను ఏర్పాటు చేశారు లద్దాఖ్ సిక్కిం తదితర ప్రాంతాల్లో టిబెటన్ వాసులు చాలా కాలంగా ఆధునిక భారత సైన్యంలో భాగంగా ఉన్నారు ఇంటెలిజెన్స్ బ్యూరోలో భాగమైన ఎస్ఎఫ్ఎఫ్ ఇప్పుడు రా ఆధీనంలో ఉంది అమెరికా భారత ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల వద్ద శిక్షణ పొందిన ఎస్ఎఫ్ఎఫ్ దళం బంగ్లాదేశ్ తో యుద్ధం కార్గిల్ యుద్ధం ఆపరేషన్ బ్లూ స్టార్ తో సహా కార్యకలాపాల్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రోజు టిబెట్ తర్వాత బౌద్ధ మత గురువు దో సహా అనేక మంది టిబెటన్లు భారతదేశానికి పారిపోయి వచ్చారు వీరంతా ఢిల్లీ హిమాచల్ ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు వీరిలో నీమా తెన్ లండన్ లాంటి అనేకులు ఎస్ఎఫ్ఎఫ్ లో భాగమయ్యారు వీరిని చూసే చైనా భయపడుతోంది